తాజా 30. ఖైదీ నెంబర్ 150 తెలుగు సినిమా రికార్డులను తిరగరాసిందని, బాహుబలి కలెక్షన్లను కూడా బీట్ చేసిందని వార్తలు వచ్చాయి. కాదు కాదు, బాహుబలి తర్వాత స్థానంలో నిలిచిందని వార్తలు రాశారు. అసలు ఖైదీ కలెక్షన్లు మొత్తం ఎంత, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో ఏది నిజం అనే దానిపై సినిమా నిర్మాత రామ్ చరణ్ ఎక్కడా పెదవి విప్పలేదు. క్రమంగా సినిమా గురించి జనం మర్చిపోయారు. కానీ రామ్ చరణ్ ఐటీ రిటర్న్స్ లో ఖైదీ నెంబర్ 150 కలెక్షన్ల గురించి షాకింగ్ న్యూస్ చెప్పారు. ఖైదీ విడుదలైన వారం రోజుల్లోనే 100 కోట్ల రూపాయలు వసూలు చేసిందని అల్లు అరవింద్ వినాయక్లు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఫస్ట్ వీక్ లో 100 కోట్లు సాధించిన ఈ సినిమా ఆ తర్వాత 150 కోట్ల రూపాయలు, 180 కోట్ల రూపాయలు వసూలు చేసిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రామ్ చరణ్ ఐటీ రిటర్న్స్ లో చెప్పిన లెక్కల ప్రకారం ఖైదీ 75 కోట్ల రూపాయల షేర్ను సాధించింది. ఇందులో చిరంజీవి రెమ్యునరేషన్ 20 కోట్ల రూపాయలుగా తేల్చారు. డైరెక్టర్ వివి వినాయక్ కు 10 కోట్ల రూపాయల పారితోషికం ఇచ్చారు. మిగతా ఖర్చులతో కలుపుకుని ఖైదీకి 60 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు. సినిమా కలెక్షన్లు 75 కోట్ల రూపాయలైతే అందులో పెట్టుబడి పోను 15 కోట్ల రూపాయల లాభం వచ్చిందని రామ్ చరణ్ తన ఐటీ రిటర్న్స్ లో చెప్పారు. ఈ గణాంకాలనే ఖైదీ వసూళ్లకు సంబంధించి ఖచ్చితమైన లెక్కలుగా పరిగణించాల్సి ఉంటుంది. చిరంజీవికి ఇచ్చిన రెమ్యునరేషన్ కేవలం అకౌంట్లలో చూపించేది కాబట్టి రామ్ చరణ్ కు మొత్తం 35 కోట్ల రూపాయల లాభం వచ్చిందని చెప్పొచ్చు. చిరంజీవి 150వ సినిమా భారీగా లాభాలు తెచ్చిపెడుతుందనే ఉద్దేశంతోనే సొంత బ్యానర్లో ఖైదీని నిర్మించారనేది మరో విశేషం.